మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడే భవన నిర్మాణ కార్మికులు చాలామంది తమ యొక్క గోడుని చెప్పుకున్నారు. గత 5 నెలల నుండి పని లేక కుటుంబాలు పస్తులతో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్పారు. ఒక 5 నెలల పాటు ఇసుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడంలో ఘోరంగా విఫలం కావడం యొక్క ఫలితమే ఇది. ఇసుక విధానమే చాలా లోపభూయిష్టమైన విధానం. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవకతవకల ఇసుక విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో, ఏ లబ్ధి కోసం ప్రవేశపెట్టారో, ఎవరి లబ్ధి కోసం ప్రవేశపెట్టారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ అస్తవ్యస్తమైన పరిస్థితి పోవాలి. అందుకని మేము సిపిఎంగా మేము డిమాండ్ చేసేది, ఇప్పుడు ఈ ఇసుకని పూర్తిగా ఫ్రీగా సరఫరా చేసేదానికి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఆన్లైన్లో అన్నారు, ఆన్లైన్లో అనేది అరగంటలోనే అయిపోతుంది, ఎవరికి అందుతున్న పరిస్థితి లేదు. అలాగే 2 సార్లు ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో 2000 రూపాయలకు దొరికే ట్రాక్టర్ ఇప్పుడు 8000 రూపాయలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో దాదాపు ఒక 7-8 వేలకు ఒక లారీ వచ్చే పని అయితే ఇప్పుడు 15-20 వేలకి లారీ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కొనాలన్నా కానీ ఎవరికి ఎక్కడ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఈరోజు మా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 200-260 రీచ్లు ఉంటే 60-70 కూడా ప్రారంభం కాలేదని, అది కూడా ఎవరికి అందని పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. అందుకని ఈ రకమైన సంక్షోభం పోవడానికి వెంటనే ఎక్కడ ఎలా దొరికితే అలా ప్రజలు ఇసుకని వాడుకునేదానికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఏ ఇసుక విధానం వద్దని మేము చెప్పడం లేదు. కానీ ఈరోజు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్సు, బిల్డర్స్ అసోసియేషన్సు, రాజకీయ పార్టీలు ఇసుక విధానాన్ని ప్రజలకు ఉపయోగపరమైన పద్ధతులు తయారు చేయాలని చెప్పి కోరుతున్నారు. అందుకని ప్రభుత్వం వీరందరినీ పిలిచి, ఈ స్టేక్ హోల్డర్స్ని పిలిచి వాళ్ళతో చర్చించి ప్రజలకు సానుకూలమైన ఒక ఇసుక విధానాన్ని రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆఫీసుల్లో కూర్చొని ఆ ఇసుక విధానం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఎట్టా సంపాదించుకోవాలని చెప్పేసి రంధిలో పడిపోయి మొత్తం ప్రజల్ని, మొత్తం బిల్డింగ్ పరిశ్రమనంతటిని సర్వనాశనం చేయడం మంచిది కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ఆపేసింది, పోలవరం నిర్మాణం గంగలో కలిసింది, అలాగే ప్రభుత్వ కార్యకలాపాలు, బిల్డింగ్ కార్యకలాపాలు నిలిచిపోయినాయి. వాటితో పాటు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఎవరికి వాళ్ళు నిర్మాణం చేసుకొని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తే ప్రజలు ఎలా బతకాలని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉచితంగా ఎక్కడ ఇసుక దొరికినా కనీసం 2-3 నెలల పాటు ఆ ఇసుకను తీసుకునే దానికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈ లోపల ఇసుక విధానాన్ని రూపొందించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈరోజు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఒక పరిస్థితి, ప్రభుత్వమే ఈరోజు మాంద్యం సృష్టించింది, ప్రభుత్వమే ధ్వంసం చేసింది కాబట్టి బిల్డింగ్ కార్మికులకి నెలకు 10,000 రూపాయలు వెంటనే భృతి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. బిల్డింగ్ యాక్టివిటీ ప్రారంభం మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అందరికీ పని దొరికినప్పుడు దాని గురించి పునరాలోచన చేయొచ్చు. కానీ వెంటనే 10,000 రూపాయలు నిర్ణయం తీసుకొని వెంటనే వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దురదృష్టం ఏంటంటే 5 నెలల పాటు జరుగుతూ ఉంది, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి, బిల్డింగ్ కార్మికుల అసోసియేషన్స్ చాలా ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వానికి అర్థమవుతుందా లేదా, ప్రభుత్వం వింటుందా లేదా అనేది అర్థం కావడం లేదు. మొత్తం మీడియా అంతా కోడే కూస్తుంది. మీరు కోడే కూయొద్దు, మీరు నోర్లు మూసుకోండి అని చెప్పేసి మీడియా మీద ప్రయోగిస్తున్నారు తప్ప, వారు నూరు మూసి ఏం కొత్త జీవాలు తీసుకొస్తున్నారు తప్ప, వారు చెప్పిన విషయాలను అర్థం చేసుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం అనేది దురదృష్టం. అందుకని ఇటువంటి ఒక ప్రజా వ్యతిరేక పద్ధతిని వెంటనే విరమించుకొని వెంటనే ఈ నిర్ణయాన్ని, ఇసుక నిర్ణయాన్ని, పాత పద్ధతిని పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే చాలామంది పని దొరక్క కుటుంబాన్ని పోషించుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది గుండెపోటు వచ్చి చనిపోయారు. అటువంటి వాళ్ళందరికీ వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. అంటే ఏదో వాళ్ళ డబ్బులో ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకారం ఇస్తామంటే కుదరదు, ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సాధారణంగా వర్షాకాలంలో వచ్చేపటికి బిల్డింగ్ కార్మికులకి పనులు ఉండదని చెప్పి మంత్రి గారు చెప్తారు. అలాగే ఎగురు కురుస్తున్నారు, ఎగురు కురుస్తున్న వర్షాలకి నదులన్నీ పొంగడం వల్ల ఇసుక లభ్యత అనేది కొంత ఇబ్బందిగా మారింది. కొంత చదువుకుంటే కాలంలో ఇసుకని సకాలంలో సరఫరా చేస్తాము, కొన్ని రాజకీయ పార్టీలు ఏపీలో ఇసుక రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద గతంలో కూడా వర్షాలు వచ్చినాయి, బిల్డింగ్ కార్యక్రమాలు ఆగిపోలేదు. వర్షాలు రాబోయే ముందే ఇసుకని నిల్వ చేసుకునే బిల్డింగ్ కార్యక్రమం ఉంది. గతంలో ఆ రకమైన ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం, ఇసుకని నిల్వ చేసేదానికి ప్రయత్నం చేయలేదు. అలాగే గతంలో ఈరోజు వర్షాలు వచ్చిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆయన జ్ఞాపకం ఉంటే అవి కూడా చూస్తే అప్పుడు పనులు ఏమి ఆగిపోలేదు. ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్వాహకం మూలంగానే పనులు ఆగిపోయినాయి.
మాంద్యం వలన కూడా ఆంధ్రప్రదేశ్లో పనులాగిపోయినాయని చెప్పి అంటలేదు, కొద్ది భాగమే. కానీ ప్రభుత్వం యొక్క చేతకాంతన వలన ఈరోజు పనులాగిపోయినాయి, దాని గురించి ఆలోచన చేసుకోవాలని మేము కోరుతున్నాం. సరే, ఈ జనసేన మీరు కలిపి గత నుంచి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుంచి లాంగ్ మార్చ్కి బీజేపీని పిలిచారన్న కారణంగానే మీరు దూరంగా ఉన్నారు, లేకపోతే ఇతర కారణాలు? ఖచ్చితంగా మేము బీజేపీ ఈరోజు దేశంలో, ఈరోజు రాష్ట్రంలో ఏదో నంగనాచి కబుర్లు చెప్తుంది. ఈ విధానాలన్నిటికీ బీజేపీ కారణం. ఈరోజు ట్రాన్స్పోర్ట్ విధానం మార్చిన, ఈ ఇసుక విధానం మార్చిన, వీటన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలా, ప్రభుత్వ బాధ్యత అక్కర్లేదు, ప్రజలకు సరఫరా చౌకగా సరఫరా చేయక్కర్లేదని చెప్పేసి విధానాలన్నీ బీజేపీ తెచ్చింది. ఇక్కడేమో నాటకాలు ఆడతారు, అక్కడ మాత్రం చేసే పనులని ఇవే పనులు చేస్తారు. అందుకని అటువంటి బీజేపీ తోటి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ అక్కడొకటి ఇక్కడొకటి పాటించే పార్టీతో మేము ఏ సంబంధం లేదని చెప్పేసి మా విధానం చెప్పాం అంతే. మరో రెండు మూడేళ్ళలో ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికల నగరం ఆగిపోతుంది, జనసేనతో కలిసి వెళ్తారా సార్? ఇప్పుడు ఇసుక పోరాటం చేస్తున్నాం, రాజకీయ పోరాటం తర్వాత చూస్తాం. ఇవ్వాలి భవన నిర్మాణ కార్మికులకు పని లేనటువంటి వాళ్ళకి 5 మాసాల నుంచి 1000 నెలకి ఇవ్వాలి, 10,000 నెలకి ఇవ్వాలి, భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 ఇవ్వాలి, భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 ఇవ్వాలి, తొలిపాయిన కార్మికుల భవన నిర్మాణ కార్మికులకి కుటుంబం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.